అబ్బాయి అయితే అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్కి పంపాలి, అమ్మాయి అయితే సర్కార్ బడికి పంపితే చాలు. అసలు అది కూడా అవసరం లేదు. ఏం చదువుకుని ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అనుకునే పేద మధ్యతరగతి తల్లిదండ్రులున్న దేశం మనది. అది దళిత కుటుంబం అయితే అమ్మాయిగా పుట్టిన వివక్షకు తోడు కుల వివక్షను కూడా ఎదుర్కోవాల్సిందే. వాటి మధ్య ఒక అమ్మాయి నిజంగానే ఉద్యోగం చేస్తే ఊళ్ళేలడం కాదు రాష్ట్రాన్నే ఏలగలిగితే, దేశంలో బలమైన రాజకీయ శక్తిగా మారగలిగితే, ఇదంతా కథల్లో జరిగే మాయ కాదు, నిజంగా జరిగిన మాయావతి కథ. ఎంత బలంగా అణిచేస్తే అంతే బలంతో ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ సూత్రానికి రాజకీయ నిదర్శనం. అన్నింటినీ తట్టుకొని నిలబడి తానేంటో ప్రూవ్ చేసుకునే మాయావతే ఇవాల్టి న్యూస్ మేకర్. ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి, ఎవరివైపు వేలెత్తి చూపిస్తున్నామన్నది తెలుసుకోగలగాలి. అలాంటివేం చేయకుండా నోటికొచ్చిందంతా మాట్లాడేశాడు దయాశంకర్ సింగ్. అతను మాట్లాడుతోంది మాయావతి గురించి అని మర్చిపోయాడు, తన స్థాయి గురించి అస్సలు గుర్తే లేదు. ఉత్తరప్రదేశ్ బీజేపీకున్న 15 మంది వైస్ ప్రెసిడెంట్లలో ఒకడు, నోరు జారినందుకు ఇప్పుడు తల పట్టుకున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో పడిపోయాడు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు వచ్చే ఏడాది మే నెలలో జరగబోతున్నాయి. అయితే మాయావతి ముందుగానే క్యాండిడేట్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు క్యాండిడేట్లను డిసైడ్ చేసేశారు. ముందుగా నిర్ణయిస్తే వాళ్లు ఆ నియోజకవర్గాలకు వెళ్లి ప్రతి ఓటర్ని కలవచ్చునని మాయావతి ఉద్దేశం. మంచి ఉద్దేశంతో ఇలా చేస్తున్నా ఆమె పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు చేశాడు దయాశంకర్ సింగ్. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తే తప్పులేదు, అక్కడితో ఊరుకోకుండా అసభ్యంగా మాట్లాడి పీకల వరకు ఇరుక్కున్నాడు. पूरा नहीं करती है तो उसको नहीं तोड़ती है, लेकिन प्रदेश की हमारी इतनी बड़ी नेता, तीन तीन बार की मुख्यमंत्री मायावती जी, किसी को 1 करोड़ रुपया में टिकट देती है, हमको ये कोई 1 घंटे के बाद 2 करोड़ देने वाला मिलता है तो उसको वो उसको टिकट दे देती है, और शाम को कोई 3 करोड़ देने वाला मिलता है तो उसका भी काट करके उसको दे देती है. బీఎస్పీ లీడర్లు మొదలు ఢిల్లీ లెవెల్ లీడర్ల వరకు అతన్ని ఉతికి పారేశారు. పార్లమెంట్లో కూడా అన్ని పార్టీల వాళ్లు మాయావతికి సపోర్టుగానే నిలబడ్డారు. బీజేపీ కూడా ఉలిక్కిపడింది. మాయావతిని కించపరిచేలా మాట్లాడిన అహంకారిని గంటల్లోనే ఇంటికి పంపేసింది. తనను అనకూడని మాటలన్న దయాశంకర్ మీద మాయావతి విరుచుకుపడడం సహజమే. కాని రాజ్యసభలో ఆమె ఎంతో కంట్రోల్తో మాట్లాడిన పద్ధతి చూస్తే కొత్త తరం లీడర్లు చాలానే నేర్చుకోవచ్చు. దయాశంకర్ సింగ్లా చిల్లర భాష మాట్లాడడం తనకిష్టం లేదని కామెంట్ చేశారు మాయావతి. తనందరూ సోదరులా చూస్తారని, అలాగే పిలుస్తారని, అది తనకు గర్వకారణమని అన్నారు మాయావతి. తనను అసభ్యంగా మాట్లాడిన దయాశంకర్ కు బుద్ధి వచ్చేలా కూడా చురకలంటించారు. దయాశంకర్ నన్ను అన్నట్లు కాదు, ఆ మాటలు అతని చెల్లెల్ని కూతుర్ని ఉద్దేశించి అన్నట్లే అన్నారు. యూపీలో ఈసారి ఎలక్షన్స్ లో జనం ఎటు మొగ్గుతారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలతో సమానంగా బీఎస్పీకి కూడా అవకాశాలున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ఎదురుదాడులు మొదలుపెట్టింది బీజేపీ. దీనిలో మాయావతిపై అటాక్ కూడా ఒకటని కొందరు అనలిస్టులు అంటున్నారు. మొదటే మాయావతిని టార్గెట్ చేయడానికి కూడా ఓ కారణముంది. ఒక న్యూస్ ఛానల్ చేసిన ప్రీ పోల్ సర్వేలో మిగతా పార్టీల కన్నా బీఎస్పీ పరిస్థితి బెటర్గా ఉంది. 2017 ఎలక్షన్స్ లో బీఎస్పీ 180 సీట్లు గెలవచ్చునని ఈ సర్వే అంచనా. అందుకే ఇప్పటి నుంచే మాయావతిని ఏదో రకంగా ఇరుకున పెట్టి ఎలక్షన్ల నాటికి మరింత వీక్ చేయొచ్చన్నది బీజేపీ వ్యూహం కావచ్చన్నది ఎనలిస్టుల ఊహ. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య 80. సర్వే ప్రకారం మరో 100 సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యూపీలో మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఇది మింగుడుపడని విషయమే. అందుకనే మాయావతికి ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఆమెకు రాజకీయం వారసత్వంగా రాలేదు, డబ్బున్న కుటుంబమూ కాదు. స్వశక్తితో ఎదిగారు మాయావతి. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మాయావతికి ఇంత పవర్ ఎలా వచ్చింది? దళితుల కోసం రాజకీయ ఉద్యమంలోకి ఎలా వచ్చారు? దళిత మహిళగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఢిల్లీలోని సుచేత కృపలాని హాస్పిటల్లో సరిగ్గా 60 ఏళ్ల కిందట పుట్టారు మాయావతి. మిడిల్ క్లాస్ దళిత ఫ్యామిలీ. తండ్రి పోస్టాఫీస్లో పనిచేసేవాడు. చిన్నప్పుడే ఇంట్లోనే వివక్ష రుచి చూశారు. ఆ ఇంట్లో మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపేవారు, ఆడపిల్లల్ని సర్కారీ బళ్ళో చదివించేవారు. కొడుకులైతే ఏదో ఉద్ధరించేస్తారని వాళ్ల నమ్మకం. అయినా మాయావతిని అడ్డుకోలేకపోయారు. మొదట సర్కారీ స్కూలే అయినా తర్వాత మంచి కాలేజీలో చదువుకున్నారు. బీఏ చదివారు, లా చదివారు, బీఈడి కూడా పూర్తి చేసి టీచర్ అయ్యారు. మాయావతి టీచర్గా పనిచేస్తున్నప్పుడు దళిత నాయకుడు కాంశీరాం వాళ్ళింటికి రాకపోతే ఆమె అలాగే ఉండిపోయేవారేమో, కాని ఆమె జీవితాన్ని కాంశీరాం మార్చేశారు. నీ గోల్ ఏంటి అని అడిగారు కాంశీరాం. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా అని జవాబిచ్చారు మాయావతి. బాగానే ఉంది కాని నిన్ను ఓ లీడర్గా చేయాలనుకుంటున్నా. నువ్వు ఏ మంత్రివో అయితే ఐఏఎస్ ఆఫీసర్లంతా నీకు సలాంలు కొట్టి ఎస్ మేడం, రైట్ మేడం అంటారు చూడు అని కాంశీరాం అన్నారు. మాయావతి ఆయన శిష్యురాలైంది. చెప్పినట్లుగానే మాయావతిని కాంశీరాం ఓ నాయకురాల్లా మార్చేశారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పించారు. రాజకీయాల్లో ఎలాంటి ఎత్తుగడలు వేయాలో చెప్పారు. కాంశీరాం ట్రైనింగ్లో మాయావతి ఆరితేరారు. ముఖ్యంగా స్పీచ్లు ఇవ్వడంలో మాయావతి ఎక్స్పర్ట్ అయ్యారు. కాంశీరాం 1984లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినప్పుడు అందులో కీలక బాధ్యతలు మాయావతికే అప్పగించారు. 1989లో బీఎస్పీ తరఫున పార్లమెంటులో అడుగుపెట్టారు మాయావతి. అది మొదలు ఇటు రాజ్యసభకు అటు లోక్సభకు అనేకసార్లు ఎలక్ట్ అయ్యారు. నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు మాయా. 1995లో మొదటిసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు. అది జస్ట్ 4 నెలలే. ఆ 4 నెలల్లో కూడా తనేంటో చూపించారు. 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు ఈ కొద్ది టైంలోనే. 2 సారి సీఎం అయినప్పుడు కూడా 4 నెలలే అధికారంలో ఉన్నారు. 2 సారి సీఎంగా 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. పరిపాలన ప్రజల దగ్గరకు చేరాలంటే చిన్న జిల్లాలతోనే సాధ్యమని నమ్ముతారు మాయావతి. అందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఒక బాధ్యతగా తీసుకున్నారు. చాలా తరచుగా రివ్యూ మీటింగ్లు పెట్టేవారు మాయా. ఆ మీటింగుల్లో ఆఫీసర్లను నిలదీసేవారు. 2 టర్మ్లో 127 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు మాయా. 3వసారి సీఎం కావడానికి 7 ముందే బీఎస్పీకి చీఫ్ అయ్యారు మాయావతి. అనారోగ్య కారణాలతో కాంశీరాం పదవి నుంచి తప్పుకుని తన వారసురాలిగా మాయావతిని ప్రకటించారు. తో కలిసి 2002లో యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు మాయావతి. 7 పైనే ఉంది ఈ సర్కార్. పాలనలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించని మాయావతి 3వసారి సీఎంగా మొత్తం 900 మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్లలో ఐఏఎస్లున్నారు, ఐపీఎస్లు ఉన్నారు. 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేశారు. బీఎస్పీని మేజర్ పార్టీగా మార్చేశారామె. ఉత్తరప్రదేశ్లో 21% మంది దళితులే. వీళ్లంతా బీఎస్పీ వైపే ఉంటారు. అయితే దళిత ఓటు బ్యాంకు ఒక్కటే అధికారంలోకి తీసుకురాలేదని మాయావతి ఉద్దేశం. అందుకనే 2007 ఎన్నికల్లో బీఎస్పీ తరపున అనేక మంది అగ్ర కులస్తులకు కూడా టికెట్లిచ్చారు. దీనిమీద మాయావతి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే తను అనుకున్నదే చేశారు. మాయావతి వ్యూహం సక్సెస్ అయింది. బీఎస్పీ 206 సీట్లు గెలిచి పూర్తి మెజారిటీతో 4వసారి సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందున్న ములాయం సింగ్ ప్రభుత్వం నియమించిన 18,000 మంది పోలీసుల్ని ఉద్యోగంలో నుంచి తీసేయటం 4వ టర్మ్లో మాయావతి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. వీళ్లంతా అక్రమ పద్ధతుల్లో రిక్రూట్ అయిన వాళ్లు. అలాగే ప్రైవేటు రంగంలో 30% ఉద్యోగాలు రిజర్వేషన్ పరిధిలోకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కట్టించారు.
గతంలో ఉన్న 5 ఏళ్లలో చాలానే చేశారు మాయావతి. ఢిల్లీ నుంచి ఆగ్రాకు యమునా ఎక్స్ప్రెస్ వే కూడా ఆమె ప్లాన్ చేసిన ప్రాజెక్టే. ఉత్తరప్రదేశ్కి ఏ సీఎం చేయనన్ని మంచి పనులు మాయావతి చేశారని చెప్తారు. అయితే 2012 ఎలక్షన్లలో సమాజ్వాదీ పార్టీ చేతిలో బీఎస్పీ ఓడిపోయింది. నోయిడాలో ఫార్ములా 1 రేసులు కూడా మాయావతి క్రెడిటే. తాజ్మహల్ అంటే అందానికి నిర్వచనం. అలాంటి తాజ్మహల్ మాయావతిని పెద్ద కాంట్రవర్సీలోకి నెట్టేసింది. విగ్రహాలు, వేడుకలు కూడా ఆమెకు కొన్నిసార్లు ఇబ్బందిగా మారాయి. 5 ఏళ్లు నడిచిన మాయావతి పాలనకు 2012 బ్రేక్ పడింది. 5 ఏళ్లలో ఏం చేశారో చూద్దాం. తాజ్ కారిడార్ కేసు మాయావతిని చాలా కాలం వేధించింది. ఆగ్రా సిటీని, తాజ్మహల్ చుట్టుపక్కల ప్రాంతాల్ని అందంగా తీర్చిదిద్దడానికి తాజ్ కారిడార్ పేరుతో ఒక స్కీమ్ తయారు చేశారు మాయావతి. పర్యావరణానికి సంబంధించి కొన్ని పర్మిషన్లు తీసుకోకుండానే ప్లాన్ ఓకే అయిపోయింది. పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే దీనికోసం నిధులు రిలీజ్ అయిపోయాయి. ఇంతకీ స్కీమ్ అమలే కాలేదు. దీనితో అనేక కంప్లైంట్లు వచ్చాయి. సిబిఐ రంగంలోకి దిగింది. మాయావతి ఇంటితో పాటు అనేక ఇళ్లలో సోదాలు జరిపింది. ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ కు చూపించిన ఆదాయం కన్నా 3 రెట్లు ఆదాయం మాయావతికి ఉన్నట్లు సిబిఐ అభియోగాలు మోపింది. ఇదంతా 2002 నాటి సంగతి. 2007లో మాయావతి మళ్లీ సీఎం అయ్యాక తాజ్ కారిడార్ కేసు మలుపులు తిరిగింది. అసలు మాయావతిని ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైనన్ని ఆధారాలు లేవని అప్పటి యూపీ గవర్నర్ టీవీ రాజేశ్వర్ అభిప్రాయపడ్డారు. దీనిమీద కొంతమంది లాయర్లు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినా మాయావతికి అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. అక్రమాస్తుల కేసు కూడా ఉంది. మామూలు కుటుంబంలో నుంచి వచ్చిన మాయావతి చూస్తుండగానే కోర్టులకు పడగెత్తారని ఆరోపణలొచ్చాయి. 2007-2008లో మాయ చెల్లించిన ఆదాయపు పన్ను 26 కోట్ల రూపాయలు. దీంతో అక్రమాస్తుల కేసు కూడా దాఖలైంది మాయా మీద. కానీ ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. మాయావతి ప్రతి రూపాయికి లెక్క చెప్పారని కోర్టు కామెంట్ చేసింది. విమర్శలకు మాయావతి జవాబు ఒక్కటే, దళితులు, బీసీల విగ్రహాలు ఇంతకు ముందున్న వాళ్లు పెట్టలేదు, నేను పెట్టించాను, తప్పేంటి అంటారు మాయావతి. కానీ ఇది మాయావతి లాంగ్ టర్మ్ ప్లాన్ అని పరిశీలకులు అంటారు. దళిత నాయకులతో పాటు తన విగ్రహాన్ని కూడా ఉంచి ఓటర్లు ఎప్పటికీ మర్చిపోకుండా చేశారంటారు వాళ్లు. మాయావతిని చూశాక మహిళలు పాలించలేరు అని ఎవరూ అనలేరు. మహిళగానే కాదు, దళిత మహిళగాను ఆత్మగౌరవానికి చిహ్నంగా మారారు మాయావతి. రూలింగ్లో తనదైన ముద్ర వేశారు. చాలా సూటిగా, ధాటిగా ఉంటారనుకునేలా చేశారు. వివాదాలను కూడా ధైర్యంగా ఫేస్ చేశారు. మగాళ్ల డామినేషన్ ఉన్న సొసైటీలో ఒక ప్లేస్ సంపాదించాలంటే ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. మాయావతి మొదటి నుంచి వీటికి మారుపేరే. కాన్షిరామ్ తర్వాత పార్టీని ఎక్కడా బలహీనపడనివ్వలేదు. 2012 ఎలక్షన్స్ లో బీఎస్పీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ పార్టీలో ఎలాంటి నిరుత్సాహం లేకుండా చూడ్డానికి రాజ్యసభకు వెళ్లారు మాయావతి. చేసుకోలేదు మాయావతి, తన జీవితం ప్రజల కోసమే అంటారు. దేశ ప్రజలంతా తన కుటుంబమేనని, కోట్ల మందికి బెహెన్జీనని గర్వంగా చెప్తారు. కావాలనుకుంటే టీచర్గా ఉన్నప్పుడే పెళ్లాడేవారు. కానీ ఆమె ఆలోచనలు వేరు, లక్ష్యాలు వేరు. ఆమె వ్యక్తిత్వంలో కూడా ఇదే కనిపిస్తుంది.
తను అనుకున్నది ఓపెన్ గా మాట్లాడే తత్వం మాయది. ఎస్పీలకు హరిజనులని పేరు పెట్టిన గాంధీజీని మెచ్చుకుంటూనే వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని గాంధీజీ అనుకూలమన్నారు. గాంధీజీలో ఈ లక్షణం తన కస్తలు నచ్చదంటారు మాయా. రాష్ట్రానికి సీఎంగా ఉండటం ఎంతో గ్రేట్. అలాంటిది ఉత్తరప్రదేశ్ కు సీఎంగా ఉన్న టైంలోనే ఆ స్టేట్ ను 4 రాష్ట్రాలుగా విడదీయాలని మాయావతి సెంటర్ ని డిమాండ్ చేయటం మామూలు విషయం కాదు. పరిపాలన కింది స్థాయికి కూడా ఈజీగా చేరాలన్నది మాయ పాయింట్. అందుకే తన హయాంలో యూపీలో 6 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. చిన్న రాష్ట్రాలైతేనే జనానికి ప్రభుత్వాలు దగ్గరవుతాయని మాయ ఉద్దేశం. అందుకే తెలంగాణకు కూడా సపోర్ట్ ఇచ్చారు మాయా. మాయావతి ఎవరిని కేర్ చేయాలంటారు, ఇలా అనే వాళ్లంతా మగ లీడర్లే. అందుకే వాళ్ల మాటకు విలువుండదు. ఎందుకు కేర్ చేయాలి? అది కేర్లెస్నెస్ కాదు, ఆత్మాభిమానం అంటారు ఆమె మద్దతుదారులు. ఆ ఆత్మాభిమానమే ఆమెను మహిళలకు, దళిత ఆత్మగౌరవానికి రోల్ మోడల్గా నిలబెట్టింది. అందుకే మాయావతి అలాగే ఉంటారు, అది ఆమె స్టైల్. ఇది ఇవాల్టి న్యూస్ మేకప్.